సార్వత్రిక ఎన్నికల్లో ఆల్ పార్టీస్ ప్రచారంలో దూసుకుపోతా ఉన్నాయి. ఈ క్రమంలో సార్ బీఆర్ఎస్ పార్టీకి కార్మికులు అండగా ఉన్నామని బీఆర్ఎస్ కార్మికులతోనే గెలుపు ప్రతి గెలుపులో మేము ముందుంటామని చెప్తున్న బీఆర్ఎస్ నాయకుడు గోని వీరరాజు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం, కార్మికులు పార్టీకి ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు, వాళ్ళ ప్రచారం ఏ విధంగా జరుగుతుందని చెప్పండి. మీ కార్మిక నాయక విభాగ నాయకుడిగా రేపు బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో మీరు ఏ విధంగా పాల్గొంటున్నారు, ఆ ప్రచారంలో కార్మికులు సంతోషంగా పాల్గొంటున్నారా? ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం కారు గుర్తుకు అండగా మద్దతుగా నిలబడతా ఉన్నది. నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద సుదర్శన్ రెడ్డికి కార్మిక వర్గం నిరాజనం పలుకుతూ ఉన్నది. ఎందుకు అంటే గత 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే శాసనసభలో అడుగుపెట్టిన తర్వాత ప్రతి సమావేశం జరిగినటువంటి ప్రతిసారి ప్రతి సందర్భంగా కూడా కార్మికుల సమస్యలనే అసెంబ్లీలో లేవనెత్తినటువంటి అనేక సమస్యలు మేము చూసినాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో తీసుకెళ్లినటువంటి సమస్యలు పరిష్కారం కావడంలో కూడా సుదర్శన్ రెడ్డి గారు సఫలీకృతమయ్యారు. అనేక కార్మిక సంఘాలకు ఇప్పటికే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా ఉన్నటువంటి సంఘాలు కూడా చాలా ఉన్నాయి. ఇవాళ సుదర్శన్ రెడ్డి గారికి అండగా ఉండడం కోసం మద్దతుగా గెలిపించడం కోసమే నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 13 రోజుల పాటు ఈ నర్సంపేట నియోజకవర్గంలో ప్రచారం కొనసాగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా కార్మిక వర్గం కారు గుర్తుకు బ్రహ్మరథం పడతా ఉన్నది. కార్మికుల సమస్యల గురించి ఇప్పటివరకు ఏ పార్టీ కూడా తన మేనిఫెస్టోలో కానీ వారి మాటలలో కానీ కార్మికులకు భవిష్యత్తు ఈ విధమైన భవిష్యత్తు కల్పిస్తామనే మాటలుగానే ఆలోచన కానీ చేయడం లేదనేది వాస్తవం. దీన్ని మీరు మీ పార్టీగా కార్మికులకు ఎటువంటి భరోసా ఇస్తారు? మేము ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా సంఘటిత కార్మికులకి అసంఘటిత కార్మికులకి మేనిఫెస్టోలో పెట్టినటువంటి పనులు కూడా చాలా చేశారు. అందులో ఇవాళ మున్సిపాలిటీ కార్మికులకు సంబంధించినటువంటిది తెలంగాణ రాష్ట్రం 2014 ఏర్పడే నాటికి 6200 ఉన్నటువంటి జీతం ఈరోజు 17000కి చేశారు. ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఆనూర్యం తీసుకునేటువంటి ప్రతి వర్కర్కు ప్రతి ఎంప్లాయీకి రెగ్యులర్ ఎంప్లాయీ ఏదైతే వేతనం తీసుకుంటున్నాడో ఆ వేతనంగా ప్రతిసారి పిఆర్సీ పెరిగినటువంటి ప్రతిసారి కూడా వీళ్ళకు వర్తించే విధంగా శాసనసభలోనే ప్రకటించడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టడమే కాదు, పెట్టనటువంటి కూడా అనేకం చేశాడు. రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి కార్మికులకి వేతనాలు ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా మళ్ళా కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చేది మూడోసారి అట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. వచ్చిన తర్వాత కూడా కార్మికులకి చేసేటువంటి వాడు కూడా కేసీఆర్ గారే కారు గుర్తు అనేటువంటి నమ్మకం మాకుంది. గత ఎలక్షన్ల ముందు అటు అంగన్వాడీ కార్యకర్తలే కానీ ఇటు ఆశా వర్కర్లే కానీ ఇప్పుడు ప్రభుత్వం మీద కొద్దిగా నిరాశతో ఉన్నారన్నమాట వాస్తవం. దాని మీద ఉద్యమాలు కూడా చేశారు. అటువంటి వారికి మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ మీ కార్మిక విభాగం కానీ ఎటువంటి భరోసా ఇస్తున్నారు? కార్మికుల మీద కేసీఆర్ గారి మీద అంగన్వాడీలకు కానీ ఆశా వర్కర్లకే కానీ వీఓఏలకే కానీ ఇట్లాంటి రంగ కార్మికులకు అందరూ కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. అది కొంత అసంతృప్తి అనేటువంటిది మొన్న కొన్ని సంఘాల ప్రోద్బలంతో సమ్మెకు పోవడం జరిగింది. ఆ సమ్మె విరమించే అనేటువంటి క్రమంలోనే ప్రభుత్వం మీద విశ్వాసం ఉండే మేము రెచ్చగొడితే సమ్మెకు పోయినాం. కేసీఆర్ గారి మీద మాకు నమ్మకం ఉంది అనేటువంటి ముఖ్యమైనటువంటి నమ్మకంతోనే వాళ్ళు విరమించడం అనేది జరిగింది. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవి విశ్వాసంలోకి తీసుకొని ఖచ్చితంగా చేస్తారు. ఆ నమ్మకంతోనే ఇప్పుడు అందరూ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడతా ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు ప్రచారానికి వచ్చిన జనం కంటే ఎక్కువ జనాన్ని మేము రాహుల్ గాంధీ సభకు తరలిస్తామని మాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అందులో సఫలీకృతమైందని మీ పార్టీ భావిస్తుందా? లేదు, సఫలీకృతం కాలేదు. కేసీఆర్ గారి సభే బ్రహ్మాండంగా జరిగింది. నిన్న జరిగినటువంటి రాహుల్ గాంధీ గారు వచ్చినటువంటి ఏదైతే రోడ్ షో ఉందో అసలు రాహుల్ గాంధీ గారిని చూద్దాం అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి జనం కూడా చూడకుండానే తిరిగిపోయారు. ఉదాహరణకి ఆయన మాట్లాడింది బరాబరిగా 28 నిమిషాలు 32 నిమిషాల మధ్య మాట్లాడిండు. బస్టాండ్ దగ్గర ప్రారంభమైనటువంటి జనము అంగడి సెంటర్ కాడికి వచ్చేసరికి ఆయన ఉపన్యాసం ముగించింది, తిరుగు ప్రయాణం పట్టిండు. నిరాశ నిస్పృహతోనే పోయింది తప్ప ఎవరు సంతోషంగా నిన్న జరిగినటువంటిది లేదు.
एदो राहुल गांधी वी एदो माटाड़ता मे अंदर एर चूसर का एमी माटक एदो पातदे माटाकू केसीआर गार बंदा डबूल कने जेडर मुझे चपिं तप मे अदिकारे नमका प्रजा यानी कार्मिक वर्गा इवे कार्मिक पूर्ति एमी भरोसा कार्मिक आये नोट इन पैस्थि उबी इवा कार्मिक नमे पैस्थि ले सुदर्शन रेड्डी के ओटे गेल अवकाश इंतवरकना सुदर्शन रेड्डी गारी ओटेन ईद संवस कल में जरूरी अभिवृद्धि नरसंपेट निजर्ग चला उ गतमेंट एमएलए जानकारी अभिवृद्धि पन कल कटे अवपड़े अभिवृद्धि नरसंपेट निजर्ग जी కాబట్టి కార్మిక వర్గం ఓటేయాలి ఇంకోటి ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి 10 శాసనసభ సమావేశాలు జరిగాయి ఈ 10 శాసనసభ సమావేశాలలో ప్రతిసారి కూడా కార్మికుల గురించి శాసనసభలో లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడంలో వాళ్ళ వేతనాలు పెంచడంలో వాళ్ళ సమస్యలు ప్రభుత్వం ముందు ఉంచడంలో ముందున్నాడు కాబట్టి సుదర్శన్ రెడ్డి గారి కార్మిక వర్గం ఓటేయాలి మాకు బలమైన విశ్వాసం ఉంది ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేటలో 20 నుంచి 30,000 భారీ మెజారిటీ తో గెలవబోతున్నారు కార్మికులందరూ బిఆర్ఎస్ పార్టీ పెద్ద సుదర్శన్ తోనే ఉన్నారు పెద్ద సుదర్శన్ గెలుపులో కార్మికుల ప్రధాన పాత్ర పోషిస్తాం బ్రహ్మాండమైన మెజారిటీ తో మేము గెలవబోతున్నామని చెప్తున్నారు బిఆర్ఎస్ నాయకుడు గోనయ్యవరాజు।